హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ చర్చ్. మీ అందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈ యొక్క బ్రాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. భయపడకమని ప్రభు సెలవిస్తున్నాడు. భయపడకమని 365 దినములు కూడా ప్రతి సంవత్సరము ప్రతిరోజు దేవుడు తన ప్రజలతో భయపడకూడదు అనే సందేశం ద్వారా తన ప్రజలను ధైర్యపరచాలని, లేవనెత్తాలని, వారిని ఉజ్జీవింపచేయాలని ప్రభువు కోరుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో మనం భయపడుతున్నాము, ఏ విషయంలో జడిస్తున్నాము, దిగులు పడుతున్నాము, విరవకుంటుంటున్నాము, మనము కలవరపడుతున్నాము, బెదిరిపోతున్నాము, వ్యాకులము చెందుతున్నాము, విచారంతో ఉంటున్నాము, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనం లూకా సువార్త 1:30 ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోచున్నాడు. లెట్ అస్ రీడ్ బుక్ ఆఫ్ లూక్ 1:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనము భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పేసి ఒక సందేశం ద్వారా మనందరం బలపరచబడదాం. దేవుడు మనల్ని అందరినీ భయపడుచున్న వారిని భయపడకము, ఫియర్ నాట్, డోంట్ బీ అఫ్రైడ్ అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో, ఎందుకు, ఏ విషయంలో, ఏ సర్కమ్టెన్సెస్లో నువ్వు భయపడుతున్నావో ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము అని చెప్పి తన వాగ్దానమును, తన వాక్యమును తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క సన్నిధి మనకు కావాలి, ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలి. అందుకని నేను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉంటానని, నాకు తోడుగా ఉంటానని చెప్పిన ప్రభు యొక్క మాట సత్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దూత ప్రత్యక్షం అవుతున్నది. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై ఒక శుభ వర్తమానం చెప్తుంది. ఆ శుభ వర్తమానం చెప్పినప్పుడు ఆమె భయపడుతున్నది, ఆమె ఆలోచించుకుంటున్నది, ఇది నాకు ఎలాగు జరుగును, నేను పురుషుని ఎరగని దాననే, ఇది నాకు ఎలాగు జరుగును అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు, అనుమానపడుతున్నప్పుడు దూత ప్రత్యక్షమై అప్పుడు చెప్తుంది, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందినావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడగును అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో సంవత్సరాలుగా ఇస్రాయేలు ప్రజలు ఎదురుచూచుచున్నటువంటి మెస్సయ, వారి యొక్క రక్షకుడు, వారి యొక్క పోషకుడు, వారిని బానిసత్వంలో నుంచి వెళ్ళి సమస్త విధములైనటువంటి చెరలలో నుండి విడిపించేవాడు వస్తున్నాడని వారు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూచున్న క్రమంలో ఈ యొక్క దావీదు సింహాసనమును అధిరోహించేటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు మరియ గర్భంలో పుట్టడం అనేది మరి ఆశ్చర్యం కలుగుతుంది. సామాన్యంగా మనం చూస్తే స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పిల్లలు పుడతారు, కానీ ఇక్కడ మరియ కన్యక, ఆ కన్యక అయిన మరియ గర్భము ధరించిన కుమారుని కంటే ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది అని చెప్పేసి అంటాడు. కానీ అక్కడ ఏముంటుందంటే, ఇక్కడ 35వ వచనం చాలా చక్కగా ఆ దూత చెప్తున్నాడు. చూడండి, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. హల్లెలూయ. ఆమెకు ఎలాగో గర్భం ధరించింది అని అనేక మంది మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అనేక మందికి ప్రశ్నలు ఉంటాయి. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి సర్వోన్నతుని శక్తి చేత ఆమె గర్భము ధరిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మరి అనేకమైనటువంటి కలవరంలో ఉండడము, ఆ కలవరములలో దూత ప్రత్యక్ష కావడము, ప్రత్యక్షమై ఆమెకు సరి అయిన మాట తెలియజేయడం మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎలాగ భయపడుతుందో నీవు, నేను కూడా అలాగా అనేకమైన విషయాల్లో భయపడుతున్నాం. భయపడుతూ కలవరపడుతున్నాం, దిగులు పడుతున్నాం. అలాగే మోషే కూడా కలవరపడ్డాడు. ఎక్కడ కలవరపడ్డాడు? ఆ యొక్క నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. ఇది ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు దేవుని యొక్క సన్నిధిని చూసి ఆయన భయపడుతున్నాడు. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం నిర్గమకాండము 1:1. మోషే మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము
అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అగ్ని జ్వాలల్లో దూత ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నారు కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ దూతను చూడగానే ఈయన కలవరపడుతున్నాడు, ఇదేమిటి అని చెప్పేసి. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. మండడం వేరు, కాలిపోవడం వేరు. హల్లెలూయా, మీకు చెప్తాను, గ్యాస్ స్టవ్ మండుతుంది కానీ ఆమె అది కాలిపోదు. గ్యాసు మండుతున్నది, ఆ స్టవ్ మండుతూ ఉంటుంది కానీ కాలిపోవడం అనేది ఉండదు. అలాగూ ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు, ఇది ఏమి అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. అలాగూ అనేకమైనటువంటి తన ప్రజలతో ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం చూసినప్పుడు నోవహును కూడా దేవుడు దర్శించినాడు. దేవుడు దర్శించి ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. 6వ అధ్యాయంలో ఆదికాండము 6వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే భూలోకం అంతా కూడా చెడిపోయినప్పుడు కేవలం నోవహు ఒక్కడు మాత్రమే నిందారహితుడుగా నిష్కలంకుడుగా దేవుని యొక్క కృపలో ఆయన కనబడ్డట్టుగా మనము చూడవచ్చు. ఇక్కడ 6వ అధ్యాయము 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. నిందారహితుడిగా కనబడ్డాడు, నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆయనొక్కని ఆయన కుటుంబమును ఆ యొక్క ఆ ఓడలో ఎక్కించి లోకమునంతా నాశనం చేసినట్టుగా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ ఏ కలవరాలున్నారో దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. అందుకనే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడద్దు భయపడద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరందరినీ దేవుడు ఎందుకు ప్రత్యక్షమై బలపరుస్తున్నాడంటే, వారికి ప్రత్యక్షమై వారికి తన మాటను పంపించి దూతను పంపించి వారు భయపడకుండా కలవరపడకుండా దిగులు పడకుండా ఉండడం కోసమే ఆయన వారికి ప్రత్యక్షమవుతున్నట్టు మనం చూడవచ్చు. ఈ సమయంలో మనకు ప్రత్యక్షమవుతున్నాడు, మనకు తన వాక్కును పంపిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట, ఎవరు మాట్లాడుతున్నారని మనం చూడవద్దు. దేవుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మనల్ని ఆదరిస్తున్నాడా, మనల్ని ఓదారుస్తున్నాడా, బలపరుస్తున్నాడా, ధైర్యపరుస్తున్నాడా అనేది మనం ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలి. కానీ మనం ఎవరు మాట్లాడుతున్నారు, ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడితే నేను వినను అని చెప్పేసి, వీళ్ళు మాట్లాడితేనే వింటాను, వాళ్ళు మాట్లాడితేనే వింటాను అనే మనము సందిగ్ధంలో ఉండకూడదు, అనుమానంలో ఉండకూడదు. ప్రభువ నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు వినేంతవరకు మాట్లాడతాడు, పలుమార్లు మాట్లాడతాడు, పలు విధాలుగా మాట్లాడతాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ వినకపోతే లాస్ట్ గాడి ద్వారా కూడా మాట్లాడతాడు. హల్లెలూయా, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ మనం అధైర్యపడకుండా దేవుడు మనల్ని ధైర్యపరచడానికి తన స్వరాన్ని వినిపిస్తున్నాడని మనము చూడవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూడండి, 14:27, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు యోహాను వీళ్ళందరూ కూడా ఆ యొక్క పడవలో వస్తున్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు వారు యేసు ప్రభుని చూసి భూతమని దయ్యమని భయపడుతున్నారు. భయపడుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఇక్కడ, వెంటనే ఏమంటున్నాడు యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పెను. భయపడకుడు అని శిష్యులతో చెప్పిన ప్రభు ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఆయన మన మధ్యలోనికి ఎలా వచ్చినా వచ్చేస్తాడంతే. ఆయనకు స్పిరిట్కు ఎలాంటి బ్యారియర్స్, ఎలాంటి అబ్స్టకల్స్ ఏమి లేవండి. ఈజ్ అ ఓమ్నిషియంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ గాడ్. హీ కెన్ డ్వెల్స్ ఎనీ వేర్ ఇన్ ద గ్లోబ్, వేర్ ఎవర్ దాట్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆయన అన్ని సమయములు అన్ని స్థలాల్లో ఉండగలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు, భూతం కావచ్చు అనుకుంటున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు, నేనే, భయపడకుడి, ధైర్యం తెచ్చుకున్నాడు అంటున్నాడు. అప్పుడు పేదలు అంటున్నాడు, ప్రభువా నువ్వైతే ప్రభువా, నేను కూడా నడిచి రావడానికి నాకు సెలవు ప్రభు అంటే, ఎస్ కమాన్ అంటాడు. అక్కడ చూడండి, ఆయన రమ్మనగానే పేతురు
దోనకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి ముని మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన యేసు చేయిచాపతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపాడితివని అతనితో చెప్పను. దేవునికి మహిమ కలుగునుగాక చెప్పాను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అనిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఆ యొక్క పేతును రమ్మన్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటే రావాలా ప్రభువా అన్నప్పుడు వచ్చేసే అన్నాడు. వచ్చమన్నప్పుడు ఆయన పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినాడు. వచ్చి ఆ గాలిని అలలను సముద్రమును ఆ తుఫానును చూసి మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించుము, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ సేవ్ మీ, ఇది అతిపెద్ద ప్రార్థన అండి. లార్డ్ సేవ్ మీ, లార్డ్ హెల్ప్ మీ అనే ఒక అతిపెద్ద ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో ప్రతి సమయంలో కూడా మనం చేయగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వెంటనే ప్రభు పేతురు యొక్క చేయి పట్టుకొని అతనిని లేవనెత్తి ఆ యొక్క పడవలోనికి వెళ్ళినారు. పడవలోనికి వెళ్ళిన తర్వాత ఒక్క మాట చెప్పినాడు, గాలిని సముద్రమును అణిగిపోమని ఒక మాట చెప్పగానే అణిగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో ప్రభు మనతో కూడా ఉన్నాడు. ప్రభు మన ధోనిలో ఉన్నాడు. ప్రభు మన గృహంలో ఉన్నాడు, మన ఉద్యోగంలో ఉన్నాడు, మన ప్రతి స్థలంలో ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్నాడు. ఉండి మన జీవితంలో చెలరేగుతున్నటువంటి సముద్రపు అలలను, గాలిని, తుఫానును, ఆ యొక్క మనం మునిగిపోతున్నామనిగా మనం చనిపోతున్నామని చెప్పేసి మనము మన చేతులు ఎత్తేసినప్పుడు ఆయన మన చేయి పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. భయపడకము, ధైర్యము కలిగి ఉండు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ మరియా కూడా భయపడుతుంది. భయపడుతున్నప్పుడు ఏమి భయపడకు మరియా, నువ్వు దేవుని వలన కృప పొందినావు. ఈ సందేశం వినుచున్న సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో భయపడుతున్నావో, నీ మీద దేవుని కృప ఆవరించి ఉన్నది. దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, జడియకము, దిగులు పడకము. నీవు దేవుని వలన కృప పొందిన వాడవు, కృప పొందిన దానవని ఈ యొక్క సమయంలో నేను మీ అందరికి తెలియజేస్తూ దేవుని కృప కొరకు మనం వేచి చూద్దాం. ఆ పేతురు సహాయం కొరకు అరిచినాడు. నీవు కూడా అరిచినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడని నేను నిశ్చయంగా చెప్పగలను. అలలు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాగ్దానం స్థిరమైంది. ఆపత్కాలంలో నన్ను గుర్చి మొర్రపెట్టుము అని నిన్ను విడిపిస్తానని చెప్పినాడు. దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఏ పరిస్థితులు ఉన్నామో ప్రభువా నాకు సహాయం దయచేయండి అని చెప్పి అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నైనా ప్రభా, మీ ప్రియ ప్రజలందరితో మాట్లాడినందుకు, మా సహోదరి సహోదరులతో మాట్లాడినందుకు వందనాలు. వారిని బలపరచండి. భయంలో వారికి నైనా ప్రభా ధైర్యమును దయచేయండి. మీ శక్తిని విడుదల దయచేయండి. పరిశుద్ధాత్మను ఆవరింపచేయండి. వారిని లేవనెత్తని, కుంగిన వారిని లేవనెత్తండి. బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందేశం వినిచిన మా ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి. అలాగే ఫేస్బుక్, అలాగే వాట్సాప్, యూట్యూబ్ ద్వారా మా యొక్క సందేశాలను మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ, మీ ప్రార్థన అవసరతలను అలాగే మీ సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ, దేవుడి ముందు సమృద్ధిగా దీవించును గాక.